హలో అండి. ఈరోజు అరబిక్ వాళ్ళకి ఎంతో ఇష్టమైన చికెన్ మజ్బూస్ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. దానికోసం కావాల్సిన పదార్థాలు: దాల్చిన చెక్క, 7-8 యాలకులు, 6 లవంగాలు, ధనియాలు, మిరియాలు, సోంపు 3 కలిపి మిక్స్ చేసినవి, ఒక పెద్ద వెల్లుల్లిపాయ, అల్లం ముక్కలు, పెద్ద సైజు ఉల్లిపాయ, 2 ఎండు నిమ్మకాయలు. చికెన్ వచ్చేసి 2 కిలోల చికెన్ తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలి. నిమ్మకాయ, పసుపు, ఉప్పు వేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్, అలాగే చికెన్ ఫ్రై చేయటానికి 1/2 కిలో ఆయిల్ కావాలి. దోసి 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్. టూ కిలో చికెన్కి నేను 1.5 కిలో రైస్, బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చెక్క, యాలకులు, లవంగాలు, ధనియాలు వీటన్నిటినీ కొంచెం వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు వీటన్నిటినీ లైట్గా వేయించాలి. వీటిని ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. చూశారు కదా, కొంచెం లైట్గా ఉల్లిపాయలు, వెల్లుల్లి అన్నీ వేగిపోయినాయి. ఇలా వేగిన వాటిలో 2 ఎండు నిమ్మకాయలు వేయాలి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేయాలి. ఇలా చికెన్ పీసెస్ వేసిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత అందులో చికెన్ ఉడకటానికి కావాల్సినన్ని వాటర్ వేయాలి. నేనైతే ఇందులో 2 లీటర్స్ వాటర్ వేస్తున్నాను. ఈ చికెన్ 45 మినిట్స్ వరకు ఉడికించాలి. ఈలోపు మనము రైస్ చేయడానికి రైస్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ కడిగి నానబెట్టుకున్నాను. పైకి చికెన్ పైకి ఫుడ్ కలర్ రెడీ చేసుకోవాలి. దానికోసం 1 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టీ స్పూన్ యెల్లో ఫుడ్ కలర్, చిటికేడు, కుంకుమ పువ్వు, 1/2 కప్పు రోజ్ వాటర్, 1/2 కప్పు వాటర్ వేయాలి.
వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన ఈ వాటర్ని చికెన్ ఉడికిన చికెన్ పైన కలర్ కోసం వేయాలి. ఇప్పుడు 45 మినిట్స్ చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ అంతా ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసుకోవాలి. ఈ చికెన్ అన్నిటినీ సపరేట్గా తీసుకున్న తర్వాత ఈ వాటర్ని వడగట్టుకోవాలి. ఇలా వడగొట్టుకోవడం వల్ల అందులో ఉన్న ఉల్లిపాయలు, ఎండు నిమ్మకాయలు, అల్లం ముక్కలు అన్నీ సపరేట్ అవుతాయి. ఈ అల్లం ముక్కలు ఉల్లిపాయలు అన్నిటినీ పడేయాలి. వాటర్ని సపరేట్ చేసుకోవాలి. చూశారు కదా, ఇలా సపరేట్ చేసిన ఈ ఉల్లిపాయల్ని పడేయాలి. ఇప్పుడు సపరేట్గా తీసుకున్న ఈ వాటర్ని వేసి ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ వేయాలి. వాటర్ ఎక్కువ తక్కువ అవుతుంది, మీరు చూసుకొని దానికి సరిపడ వాటర్ పెట్టుకోవాలి. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది వాటరు. కొంచెం తక్కువగానే వచ్చే వాటరు నార్మల్ వాటర్ వేసుకొని రైస్ని బాగా ఉడికించుకోవాలి. నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా రైస్కి తగ్గట్టు వాటర్ ఉన్నాయి. ఈ రైస్ ఉడికేలోపు ఈ ఉడికిన చికెన్ పైన ఈ యెల్లో ఫుడ్ కలర్ని వేయాలి. ఇప్పుడు రైస్ ఉడికిందేమో చూద్దాం. చూశారు కదా, నేను వేసిన వాటర్కి రైస్ పర్ఫెక్ట్గా ఉడికింది. చూశారు కదా ఎంత బాగా వచ్చిందో రైస్. ఈ ఉడికిన రైస్ పైన యెల్లో ఫుడ్ కలర్ వేయాలి. తర్వాత మనం చికెన్ ఫ్రై చేయడానికి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇలా వేడెక్కిన ఆయిల్లో చికెన్ పీసెస్ వేయాలి. ఈ చికెన్ పీసెస్ని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇలా రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేగిన చికెన్ని రైస్ పైన పెట్టాలి. ఇలాగా అన్ని చికెన్ ముక్కల్ని వేయించుకోవాలి. ఇలాగా మిగిలిన 2 పీసెస్ చికెన్ కూడా అలాగే గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇలా వేయించిన చికెన్ని రైస్ పైన వేయాలి. అంతే, ఎంతో టేస్టీగా అరబీ వాళ్ళు ఇష్టంగా తినే చికెన్ మజ్బూస్ రెడీ అయ్యింది. చూశారు కదా చికెన్ ఎంత బాగా ఫ్రై అయ్యిందో. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. చూశారా రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో.
ఇలా చికెన్ ఒక ట్రేలో వేసిన తర్వాత ఈ రైస్ పైన ఎల్లో ఫుడ్ కలర్ ఉండే రైస్ పైన డెకరేషన్ కోసం వేయాలి. ఇలా ఎల్లో కలర్ రైస్ వేసిన తర్వాత దానిపైన మనం వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని పెట్టాలి. ఈ మజ్బూస్లోకి మనం ఉల్లిపాయలతో ఎసవ్ తయారు చేసుకోవాలి. ఈ ఎసవ్ ఎలా తయారు చేయాలో నేను ఇంకొక వీడియోలో చెప్తాను. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మజ్బూస్ రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, ఎంతో ఇష్టంగా తింటారు దానికోసం.